హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాము బైనాన్స్ తరపు నుంచి అండ్ అలానే షీబా అన్యూ గురించి అండ్ అలానే రిపుల్ అయన్యూ రిపుల్ కాయిన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది సో దానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి ఇవైతే చూద్దాము మనం ఈ వీడియోలో సో ఫస్ట్ వచ్చేసరికి బైనాన్స్ అప్డేట్ బైనాన్స్ ఈఈఓ ఎవరైతే ఉన్నారో బైనాన్స్ ఈవో వాంట్ టు వర్క్ విత్ రెగ్యులేటర్స్ యాజ్ ద ఎక్స్చేంజ్ ఎక్స్పాండ్స్ అని చెప్పేసి సో ఇంతకుముందు దీని అయితే చాలా అయితే వర్క్ చేశారు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ప్లస్ అయితే ఈయన వర్క్ చేశారు బైనాన్స్కి అండ్ చాలా మంచిగా అయితే గ్రోత్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడైతే ఆయన ఇంతలా అయినది చెప్తున్నారు సో ఇప్పటి నుంచి అయితే ఇంకా నాకన్నా మంచిగా ఎక్స్చేంజ్ గురించి కానీ లేదంటే రెగ్యులేటర్స్ గురించి కానీ మంచిగా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది ఇంకా మంచి ఫాస్ట్ గ్రోత్కి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఈయన ఇక్కడ నుంచి మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనకి ఇక్కడైతే అర్థమవుతుంది సీజైడ్ ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చాడు నేను చూపిస్తాను సో ఇక్కడైతే ఐ హావ్ లెట్స్ ఎ కంపెనీ ఫర్ ఫోర్ ఇయర్స్ అండ్ ఇట్స్ గుడ్ మంచి అయితే ఉంది అండ్ ఇప్పుడైతే ఐ డోంట్ థింక్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ టు లీడ్ దట్ ఎఫర్ట్ అని చెప్పేసి సో ఇప్పుడైతే నేనైతే బెస్ట్ పర్సన్ని కాదు ఐ థింక్ హ్యావింగ్ సంబడీ విత్ ఏ వెరీ స్ట్రాంగ్ రెగ్యులేటరీ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ రెగ్యులేటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అయితే ఉంటే బాగుంటుంది యాక్చువల్గా బెటర్గా ఉంటుంది ఇంకా అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది అంటే త్వరలో అయితే మొత్తానికి ఈయన పక్కకు జరిగిపోయిన ప్లేస్లో అయితే సిఈఓగా ఇంకొకరు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి అన్నట్టు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూద్దాము సో ఇదైతే చాలా గుడ్ న్యూస్ అని క్రిప్టో కరెన్సీకి అండ్ రిపుల్ హోల్డర్స్ కని మనం చెప్పుకోవచ్చు సో జపాన్ ఏదైతే ఉందో జపాన్ టు టెస్ట్ రిపుల్ ఓడిఎల్ సర్వీస్ ఫర్ మనీ ట్రాన్స్ఫర్స్ టు ద ఫిలిపీన్స్ సో ఫిలిపీన్స్కి జపాన్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అదైతే టెస్ట్ అయితే టూ రిపుల్ అయితే జరగబోతుంది సో ఇప్పుడైతే మనీ ట్రాన్స్ఫర్కి ఏదో ఒక సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఏదో ఒక బ్లాక్ చైన్ యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ అయితే వీళ్ళైతే నెక్స్ట్ అయితే షోకాస్టింగ్ ద యూజ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఇన్ మానిటరీ ట్రాన్స్ఫర్స్ రిపుల్ హ్యాస్ బికమ్ ఏ నోన్ పార్ట్నర్ ఫర్ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్ దట్ విష్ టు రివ్యామ్ దట్ క్రాస్ బోర్డర్ రెమిటెన్స్ సర్వీసెస్ అన్నాడు సో టాకింగ్ దిస్ విషన్ ఫర్ ద రిపుల్ అనౌన్స్డ్ ఏ న్యూ పార్ట్నర్షిప్ విత్ జపాన్స్ ఎస్బీఐ రెమెంట్ టు ట్రాన్స్ఫర్ రెమిటెన్స్ పేమెంట్స్ ఫ్రమ్ జపాన్ టు ఫిలిపీన్స్ సో ఫిలి ట్రా జపాన్ నుంచి ఫిలిపీన్కి ఏదైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో ట్రాన్స్ఫార్మ్ రెమిటెన్స్ పేమెంట్స్ సో అదైతే ఇంతలో రిపుల్ అయితే జరిగే అవకాశాలు జరుగుతాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో ఫ్యూచర్లో అయితే ఇంకా చాలా చోట్ల ఇదే కానీ కంటిన్యూ అయితే రిపుల్ ప్రైస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి అండ్ ఇక్కడైతే మనం చూపడచ్చు రిపుల్ యొక్క లేటెస్ట్ పార్ట్నర్షిప్ విల్ సీ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మొబైల్ పేమెంట్ సర్వీస్ కాయిన్స్ పిహెచ్ కాయిన్స్ డాట్ పీహెచ్ అండ్ డిజిటల్ అసెట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఎస్బీఐ టీవీ ట్రేడ్ టు ప్రొవైడ్ ఏ చీపర్ రెమిటెన్స్ ఆప్షన్ టు ఇట్స్ కస్టమర్స్ వాళ్ళ యొక్క కస్టమర్కి చాలా చీపర్ రెమిటెన్స్ ఆప్షన్ కోసం ఇదైతే యూజ్ చేస్తున్నట్టు కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అన్నట్టు అండ్ అలానే ఇక్కడైతే దిస్ విల్ బీ మేడ్ పాజిబుల్ బై యూజింగ్ ఎక్స్ఆర్పి టు ఎలిమినేట్ ద ప్రీ ఫండింగ్ కాస్ట్ సో ప్రీ ఫండింగ్ కాస్ట్ ఎలిమినేట్ చేయడానికి ఇదైతే చాలా యూజ్ అవుతుంది పాజిబుల్ అని చెప్పేసి ఎక్స్ఆర్పి యూజ్ చేసినట్టయితే అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నట్టు సో ఇలా అయితే కొంచెం అయితే మంచి న్యూస్ అని ఇది మనం చెప్పుకోవచ్చు అండ్ షీబా నుంచి ఇక్కడైతే మనం ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు ఏంటంటే సెవెంటీ ఫైవ్ ట్రిలియన్ షీబా ఎన్యూ కాయిన్స్ అయితే లో కాస్ట్లో ఉన్నప్పుడు బైనాన్స్ వాళ్ళైతే బై చేశారు ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ ఇచ్చేసి అని చెప్పేసి ఇక్కడైతే ఒక న్యూస్ వచ్చింది అదైతే అఫీషియల్గా బైనాన్స్ నుంచి అయితే రాలేదు బట్ వీళ్ళైతే ఇక్కడ షీబా ఏదైతే ఉందో ట్విట్టరు వాళ్ళైతే అఫీషియల్గా అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు షీబా హోల్డర్స్కి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉండొచ్చు అని కూడా మనం ఇక్కడైతే చెప్పుకోవచ్చు అన్నట్టు డిడ్ సీ డి సిబానీ సమ్ బిగ్ మూవ్స్ ఫర్ షీబా అని చెప్పేసి వెళ్ళి చెప్పడం జరిగింది అండ్ అలా అని ఇక్కడైతే వీ హ్ రీచ్డ్ సిక్స్ హండ్రెడ్ కే హోల్డర్స్ ఇన్ ఈథర్ స్కాన్ సో వాళ్ళ యొక్క ఈథర్ స్కాన్ అయితే ఏదైతే ఉందో దాంట్లో అయితే సిక్స్ హండ్రెడ్ కే హోల్డర్స్ అయితే రీచ్ అయ్యారు షీబా న్యూ టోకెన్ రీచర్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని ఇక్కడైతే మనం చెప్పుకోవచ్చు అన్నట్టు సో ఇలా అయితే మంచి అప్డేట్స్ ఉన్నాయి షీబా గురించి కూడా ఇక్కడ అండ్ అని ఇక ఇక్కడైతే ఇక చూడవచ్చు మీరు